ఎలక్షనీరింగ్ చేస్తాయి. అంటే రకరకాలుగా ఏ ఏ ప్రాంతంలో ఏ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయి, లేకపోతే దాన్ని ఎలాగ మనం మన పార్టీ వైపు మలుచుకోవాలి, పోల్ మేనేజ్మెంటు, ఇవన్నీ చేయడం అనేది రాజకీయ పార్టీలు చాలా పగడ్బందీగా చేసుకుంటాయి. కొన్ని పార్టీలు ఇంకా పగడ్బందీగా చేసుకుంటాయి. కానీ ఇక్కడ ఓటర్ మేనేజ్మెంట్కి ఏదో బీజాలు వేస్తున్నట్టుగా కనపడుతుంది అనేది కొంతమంది అనుమానిస్తున్నారు. యా ఖచ్చితంగా అండి, ఇది సరే గఫూర్ అన్న బాల్కోట అన్న చెప్పినట్టు ఇదే అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం కాదు. ఒకటి, ఇందాక నేను చెప్పినటువంటి యాంగిల్ ఒక రకమైనటువంటి యాంగిల్ అయితే, రెండవది ఖచ్చితంగా రేపు ఓటర్ మేనేజ్మెంట్ ఏ రకంగా ఓటర్స్ని మనం ప్రలోభాలకు గురి చేయాలి. ఒకటేంటంటే ఇప్పుడు వాళ్ళ జేబులు నింపుకోవడంతో పాటు రేపు, ఎందుకంటే రేపు జగన్ రెడ్డి ఎన్నికలు అనేవి పూర్తిగా డబ్బుతోనే చేయబోతా ఉన్నాడు. ఎందుకంటే మిగతా అన్ని రకాలుగా కూడా అతన్ని ప్రజల విశ్వాసం కోల్పోయాడు కాబట్టి, ఈ మధ్యంలో శాండ్లు అక్కడ ఇక్కడ సంపాదించినటువంటి ఆఖరికి మాదక ద్రవ్యాల్లో కూడా సంపాదించేశాడు విపరీతంగా. కాబట్టి కంటైనర్లు కంటైనర్లు డబ్బు ఉంది, ఆ డబ్బుని ఆ డబ్బు పెట్టి ఓట్లు కొనాలి. ఆ డబ్బుతో ఓట్లు కొనాలంటే ఆ డబ్బులు పంచిపెట్టే యంత్రాంగం ఒకటి కావాలి. సో ముందే ఏంటంటే ఒక సర్వే, 50 ఏళ్ళకి ఒక ఇద్దరు నియమించి ఎవడోడికి ఎంత ఇవ్వాలి, ఓ బడ్జెట్ వేసుకోవాలి కదా సార్. ఇప్పుడు దేనికైనా బడ్జెట్టే కదా, ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత అవసరం, ఏ ప్రాంతంలో ఎంత పంచి పెట్టాలి. సో ఇదంతా బడ్జెటింగ్, బడ్జెటింగ్ చేయటం కోసం కూడా ఇటువంటి యంత్రాంగాన్ని నియమిస్తున్నాడు. సో దాన్ని బట్టి ఇప్పటి నుంచే డబ్బు తరలింపు కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఏ ప్రాంతానికి ఎన్ని కంటైనర్లు పంపించాలి, ఎక్కడ పార్క్ చేయాలి డబ్బుల్ని, భలే చెప్పారు సార్, జాత మామూలు డబ్బా జగన్ రెడ్డి దగ్గర ఉన్నది, ఏదైనా కంటైనర్లు వెళ్ళటమే. అప్పుడెప్పుడో మణిరత్నం సినిమా దొంగ దొంగ సినిమా చూసాం చూసారా, కంటైనరు. సో ఆ టైప్లో కంటైనర్లు వెళ్ళిపోవటమే. కాబట్టి ఎక్కడికి ఏ కంటైనర్ ఎలా పంపించాలి, ఏం చేయాలి, దాన్ని ఎట్లా పంచిపెట్టాలనేది ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం ఒకటైతే, రెండోది ఇంకో కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలకు కూడా ఒక 45,000 మంది సమన్వయకర్తలు నియమిస్తున్నారు. మొన్న ఈ మధ్యనే మనం చూసాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దీనిలో వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ టీచర్స్ని ఎలక్షన్ విధుల నుంచి తప్పించి ఎక్కువ మంది వీళ్ళని సచివాలయం స్టాఫ్ నేస్తూ ఉన్నారు. మనకు కూడా వచ్చినాయి స్క్రీన్ షాట్స్ డిఫరెంట్ ఎక్కడెక్కడ ఎవరెవరిని పెడతా ఉన్నారు అనేది. సో ఈ సచివాలయాల స్టాఫ్ని ఎలక్షన్ డ్యూటీస్లో ఎవరైతే బూత్ లెవెల్లో నియమిస్తున్నారో వాళ్ళపైన ఈ సమన్వయకర్తలను ఎవరినైతే నియమిస్తున్నారో వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ ఓటర్ లిస్టుల్ని తారుమారు చేయటం. అంటే ఎవడ ఓట్లు ఎక్కడ తొలగించాలి, లేదంటే ఎక్కడెక్కడ ఓట్లని జంబులు చేసేయాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్స్ ఎక్కడున్నారు, వాళ్ళ వాళ్ళ ఓట్లు ఏ రకంగా మనం తీసేయాలి. సో ఇటువంటి ఓటర్ లిస్ట్ మాల్ ప్రాక్టీసెస్ చేయటం కోసం కూడా, అంటే ప్రణాళిక ప్రకారం ముందుగా టీచర్లను తప్పించడం, తర్వాత విలేజ్ సెక్రటరీ స్టాఫ్ని తీసుకురావటం, తర్వాత వాళ్ళపైన సమన్వయకర్తలను పెట్టడం. సో ఇవన్నీ ఏంటంటే ఈ పీకే టీము ఇటువంటి వాటిల్లో చాలా ప్రావీణ్యం సంపాదించింది. సో వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం ఇది చేస్తూ ఉన్నారు. ఒకటి మనీ డిస్ట్రిబ్యూషన్ కోసం, రెండోది పోల్ మేనేజ్మెంట్ అంటే ఓటర్ లిస్టులని తారుమారు చేసి ఓట్లు లేకుండా చేయడం కోసం. ఆ రకంగా ఇవి చివరికి పోలింగ్ రోజు వరకు కూడా ఒక సమన్వయంతో ఈ ఆర్మీని అంతా పెట్టుకుని రేపు అసలు ఆ ఓటు వేయటానికి ప్రజల్ని బూతుల దగ్గర రానివ్వకుండా ఏ రకంగా అడ్డుపడాలి, ఆ రోజున బూత్ లోపల ఏం చేయాలి అనే లెవెల్ వరకు వీళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ మేము ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ జేబులో డబ్బులు కొల్లగొట్టడమే కాకుండా మీ ఓట్లని కొల్లగొట్టడం కోసం, అంటే ముందే ఏదో మీ ప్రేమను చోరగని ఓట్లు కొలగొట్టడం కాదండి, అసలు ఓట్లే లేకుండా చేయటం కోసం, మీ ఓట్లు గల్లంతు చేయటం కోసం కూడా వీళ్ళందరూ వస్తున్నారు. అదేవిధంగా నోట్ల కట్టలు తీసుకుని మీ ఓట్లు కొనటానికి కూడా ఈ సైన్యం మీ దగ్గరకు వస్తుంది. సరే ఇప్పుడు ఎదురు చూసి ఈ వీళ్ళు ఇచ్చినటువంటి నోట్లకి ఇంకో 5 సంవత్సరాల పాటు జగన్ రెడ్డికి బానిసలుగా ఉండటానికి ప్రజలైతే వాళ్ళు సిద్ధంగా లేరు. కాకపోతే వాళ్ళు అటువంటి ప్రయత్నం అయితే చేస్తారు, ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలు చేయటం కోసమే ఈ వ్యవస్థనంతా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. రైట్, గఫూర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి